క్వశ్చన్ నెంబర్ వన్ ఒక కూడలి వద్ద మీరు కుడివైపునకు తిరగాలనుకుంటున్నారు అయితే మీ వాహనం యొక్క ఇండికేటర్ లైటు అందరికీ స్పష్టంగా కనపడడం లేదని భావిస్తే మీరు ఏం చేస్తారు మీరు రైట్ సైడ్ తిరగాలనుకుంటున్నారు వెనకల ఇండికేటర్ లైట్ వెనకల వాళ్ళకి సరిగ్గా కనపడడం లేదని మీరు అనుకుంటే అలాంటి సమయంలో లైట్తో పాటు మీ చేయిని కూడా బయట ఉంచాలి అప్పుడు వెనకలు వస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది ఆప్షన్ డి ఇండికేటర్తో పాటు కుడివైపునకు తిరుగుతున్నట్లు చేతితో కూడా సూచించాలి పొగ మంచు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే మీరేం చేస్తారు కరెక్ట్ ఆప్షన్ మీ ప్రయాణానికి సరిపోయేంతటి సమయాన్ని కేటాయించుకోవాలి మీ వాహనానికి ముందు గుర్రపు స్వారీ చేస్తున్న వారు ఎదురైతే మీరు ముందుగా చేయాల్సిన పనేమిటి వేగాన్ని తగ్గించేందుకు సిద్ధమవ్వాలి పార్క్ చేసిన కార్ల వరసకుండా పోతున్న సమయంలో మీ ముందున్న రోడ్డు పైన ఒక బంతి దొర్లుకుంటూ వెళ్లడం కనిపిస్తే ఏం చేయాలి వేగాన్ని తగ్గించి ఎవరైనా చిన్నపిల్లలు ఎదురైతే ఆపడానికి సిద్ధంగా ఉండాలి సైకిల్పై వెళ్తున్న వ్యక్తి ముందుంటే జరిగే అవకాశం ఉన్న ప్రమాదం ఏది అతడు రోడ్డుపైకి దూసుకురావచ్చు ఇది కరెక్ట్ ఆప్షన్ సడన్గా రోడ్డుపైకి దూసుకురావచ్చు ఎందుకు ఎందుకంటే సైకిల్ యొక్క బరువు తక్కువగా ఉంటుంది అందువల్ల దాని ఇనర్షియా కూడా తక్కువగా ఉంటుంది అందులో అది టూ వీలర్ కాబట్టి అటు ఇటుకి ఊగే ఛాన్స్ ఎక్కువగా ఉండడం వల్ల సైకిల్ పై వెళ్తున్న వాళ్ళు మన ఎదురుగా కనపడితే మనం మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ తరహా వాహనాలని ఓవర్టేక్ చేసేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఎలాంటి వాహనాలని ఓవర్టేక్ చేసేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం అని అర్థం ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ ఏ ఎల్బోర్డు ఉన్న వాహనాలు తక్కువ వేగంతో వెళ్తున్న వాహనాలు పాత వాహనాలు కార్లు మొదలైన లైట్ వెహికల్స్ ఎలాంటి వాహనాలు మన ఎదురుగా ఉన్నప్పుడు మరింత జాగ్రత్త అవసరం ఆప్షన్ ఏ ఎల్బోర్డ్ ఉన్న వాహనాలు దాటేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం ఆప్షన్ ఏ ఎల్బోర్డు ఉన్న వారి వాహనాన్ని దాటి ముందుకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు కరెక్ట్ ఆప్షన్ వాళ్ళు కంగారు పడవచ్చు దానివల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చు గతుకుల రోడ్డుపై ఒక ద్విచక్ర వాహనం వెనకే ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూద్దాం ముందు వాహనానికి ఎక్కువ దూరంగా ఉండేటట్లు జాగ్రత్త పడాలి ఆ వాహనం హఠాత్తుగా అటు ఇటు ఊగుతుందేమో గమనిస్తూ ఉండాలి ముందు వాహనం నడుపుతున్న వ్యక్తి హఠాత్తుగా దిశను మార్చుకోవచ్చును కూడా గమనించాలి అన్ని సమాధానాలు సరైనవే కరెక్ట్ ఆప్షన్ డి అన్ని సమాధానాలు సరైనవే ఇలాంటి సందర్భాలలో ఎదుటి వాహనాన్ని దాటి ముందుకు పోకూడదు ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఎలాంటి సందర్భాలలో ఎదుటి వాహనాన్ని దాటి ముందుకు పోకూడదు అన్ని ఆప్షన్స్ చూద్దాం ఎడమ పక్క తిరిగే ముందు జంక్షన్ లేదా కోడలి దగ్గరవుతున్న సమయంలో ముందున్న ప్రదేశం సరిగా కనపడిన పరిస్థితులలో అన్ని సమాధానాలు సరైనవే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ డి అన్ని సమాధానాలు సరైనవే ఫస్ట్ ఆప్షన్ చూద్దాం పక్క తిరిగే ముందు మీరు ఈ ఈ కార్లో మీరున్నారు ఎదురుగా మీ ఎదురుగా ఒక కార్ వెళ్తుంది మీరు పక్కకు తిరుగుతున్నారు ఈ సమయంలో మీరు ఎదురుగా ఉన్న కార్ని దాటకూడదు ఇది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ జంక్షన్ లేదా కూడలి దగ్గరవుతున్న సమయంలో ఇక్కడ చూడండి ఈ ఎల్లో కార్లో మీరు ఉన్నారు అనుకుందాం ఇక్కడ ఉన్నది రెడ్ కార్ ఎదురుగా జంక్షన్ వస్తుంది ఈ సమయంలో మీరు ఈ రెడ్ కార్ని దాటకూడదు ఆప్షన్ సి ముందున్న ప్రదేశం సరిగా కనపడని పరిస్థితులలో ఇక్కడ చూడండి ఇది ఆప్షన్ సి ఎగ్జాంపుల్ దీని ఎదురుగా ఉన్న రోడ్డు కర్బ్ ఉంది కర్బు ఉండడం వల్ల ఎదురుగా ఏమొస్తుందో మనం కనబడటం లేదు ఇలాంటి సమయంలో దాన్ని మనం ఓవర్టేక్ చేయకూడదు సో అన్నీ కరెక్టే కాబట్టి ఆప్షన్ డి అన్ని సమాధానాలు సరైనవే ఎప్పుడు ఒక సైకిల్ ను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించకూడదు ఎడమ వైపు నాకు తిరిగే మలుపుకు కాస్త ముందర సపోజ్ ఈ కార్ ఎడం వైపు తిరగాలి ఇలాంటి సమయంలో ఇక్కడ ఒక సైకిల్ వెళ్తుంది ఈ కార్ కంటే కొంచెం ముందు ఒక సైకిల్ వెళుతోంది ఇలాంటి సమయంలో మీరు ఈ సైకిల్ని ఓవర్టేక్ చేయకూడదు ఆ సైకిల్ వెళ్ళిన తర్వాత వెళ్ళాలి బస్ స్టాప్ నుండి బయలుదేరుతున్నట్లు సిగ్నల్ ఇస్తున్న బస్సు దగ్గర పడినప్పుడు ఏం చేయాలి ఏ ప్రమాదం లేదనిపిస్తే ఆ బస్సు బయలుదేరేందుకు అవకాశం ఇవ్వాలి మీరు ఈ కార్లో వస్తున్నారు మీరు బస్ స్టాప్ దగ్గరకు వచ్చే సమయానికి ఆ బస్సు బయలుదేరుతున్నట్లు రైట్ సిగ్నల్ ఇస్తూ ఉంది అలాంటి సమయంలో మీరు ఆ బస్సును బయలుదేరినివ్వాలి ఒక మోటార్ సైకిల్ మీ వాహనానికి అతి దగ్గరగా దాటుకుంటూ ముందుకు పోవడం గమనించారు మీరేం చేస్తారు ఇద్దరి మధ్య సురక్షితమైన దూరం ఉండేటట్లు జాగ్రత్త పడతారు గాలి ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో మోటార్ వేలో ప్రయాణిస్తున్నప్పుడు ఎత్తుగా ఉన్న వాహనాన్ని దాటవలసి వస్తే ఏం చేయాలి ఒక్కసారిగా వీచే గాలితో జాగ్రత్తగా ఉండాలి సపోజ్ ఒక బైక్ ఒక కంటైనర్ లారీని ఓవర్టేక్ చేస్తుంది అనుకుందాం ఈ బైక్ లారీ వెనకలు ఉన్నప్పుడు గాలి వేగం ఎక్కువగా ఉంటుంది లారీ పక్కకు పోతూనే గాలి వేగం మారిపోతుంది ఇలా గాలి వేగంలో మార్పు వచ్చినప్పుడు బైకు అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది మీరు సిగ్నల్ లైట్లు లేని కూడలిని సమీపిస్తున్నారు కొంతమంది పాదచారులు రోడ్డును దాటుతున్నారు అలాంటి పరిస్థితుల్లో మీరేం చేయాలి ఆగి పాదచారులను రోడ్డు దాటనివ్వాలి ట్రాఫిక్ లైట్ ద్వారా నియంత్రించబడుతున్న ఒక కూడలిలో మీరు యూటర్న్ తీసుకోవాలనుకుంటే ఏం చేయాలి ఆకుపచ్చ లైట్ వెలిగే వరకు ఆగి ఆ తర్వాత యూటర్న్ తీసుకోవాలి మీరు రెండు లేన్లున్న వీధిలో ప్రయాణిస్తున్నారు మీ ముందున్న వాహనం చాలా నెమ్మదిగా వెళ్తోంది దాని ముందు రోడ్ అంతా ఖాళీగా ఉంటే మీరేం చేయాలి ముందున్న వాహనం కుడివైపు నుండి ముందుకు పోవాలి మీరు కూడళ్ళ దగ్గరకు చేరుతున్న సమయంలో మీ కుడి ఎడమల ట్రాఫిక్ ను గమనించాలి ఇది ఏ సందర్భాలలో వర్తిస్తుంది కరెక్ట్ ఆప్షన్ కూడళ్ళకి వెళ్లే ప్రతిసారి మోటార్ వేపై వెళ్తున్న సమయంలో ప్రమాదం జరగడం వల్ల మీ వేగాన్ని తగ్గించాల్సి వస్తే ఏం చేయాలి హజర్డ్ లైట్ ను వెలిగించండి హజర్డ్ లైట్ యొక్క స్విచ్ ఇక డాష్ బోర్డ్ మీద ఈ విధంగా ఉంటుంది ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు మీద బురద ఉండటాన్ని గమనించారు అప్పుడు మీరేం చేయాలి వేగాన్ని తగ్గించాలి మీరు మీ ముందున్న కారును దాటి వెళ్ళాలనుకున్నారు మీరు ఆ కారు యొక్క కుడి ఇండికేటర్ వెలుగుతుండడం గమనించారు అప్పుడు మీరేం చేస్తారు మీ అద్దంలో చూసుకుంటూ కారు వెనకాలే వెళతారు రోడ్డు మధ్యలో విరిగిన తెల్లటి గీత దేనిని సూచిస్తుంది మీరు సురక్షితంగా దాటగలమని భావించినప్పుడు ఈ తెల్ల గీతను క్రాస్ చేసి మీ ముందున్న వాహనాన్ని దాటిన తర్వాత వెంటనే మీ లేన్లోకి తిరిగి చేరుకోవాలి ఇలాంటి డాటెడ్ లైన్ ఉన్నప్పుడు విరిగిన తెల్లటి గీత ఉన్నప్పుడు ఓవర్టేక్ చేయొచ్చు సురక్షితం అనుకున్నప్పుడు ఎదుటి కార్ని ఓవర్టేక్ చేసి కుడివైపు రావచ్చు ఓవర్టేక్ చేసి తర్వాత మళ్ళీ మీ లేన్లోకి వెళ్ళిపోవాలి ఎడమవైపు రోడ్డు మధ్యలో నిరంతరంగా ఉండే పసుపు లేదా తెలుపు గీతను దాటవచ్చా ఎటువంటి సందర్భంలోనూ ఈ గీత దాటి వెళ్ళకూడదు రోడ్డు మధ్యలో నిరంతరంగా ఉండే రెండు పసుపు రంగుల గీతకు అర్థం ఏమిటి ఓవర్టేకింగ్ మరియు కుడి మలుపు తిరగరాదు ఓవర్టేకింగ్ చేయరాదు మరియు కుడి మలుపు కూడా తిరగరాదు సాధారణ పరిస్థితుల్లో వెళ్లాల్సిన వేగం యొక్క అత్యధిక స్థాయిని వేగ పరిమితి చిహ్నం సూచిస్తుంది నిజం ట్రాఫిక్ సిగ్నల్తో నియంత్రించబడుతున్న జీబ్రా క్రాసింగ్కు చేరువవుతున్న సమయంలో ఆకుపచ్చ లైట్ వెలిగింది కానీ ఇంకా కాలినడకన వెళ్ళే వాళ్ళు రోడ్డుపైనే ఉన్నారు మీరేం చేయాలి వేగాన్ని తగ్గించి వారికి దారి వదలాలి ఇది కరెక్ట్ ఆప్షన్ సిగ్నల్ లైట్ మీరు ముందుకు పోవడానికి అనుకూలంగా ఉన్నా ఏ పరిస్థితులు ఎదురైతే మీరు అక్కడే ఆగిపోవాలి అంటే ఎదురుగా గ్రీన్ సిగ్నల్ పడింది మనం ఇప్పుడు ముందుకు వెళ్ళచ్చు కానీ ఎలాంటి సందర్భంలో ఆగిపోవాల్సి వస్తుంది గ్రీన్ లైట్ ఉన్నప్పటికీ కూడా కరెక్ట్ ఆప్షన్ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి ఆగమని సైగ చేస్తే మీరు తప్పకుండా ఆగాలి సిగ్నల్ లైట్ గ్రీన్ ఉన్నప్పటికీ పోలీసు కనుక ఆగమంటే మనం ఆగాలి ఇది కరెక్ట్ ఆప్షన్ రెండు మూడు మార్గాలు కలిసే కూడలి వద్ద ఎరుపు రంగు లైటు వెలిగి ఆరుతూ ఉంటే ఏమని అర్థం ఆగి వెళ్ళాల్సిన వాహనాలకు దారి వదిలి అందరూ వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ముందుకు పోవాలి ఇది కరెక్ట్ ఆప్షన్ రెండు లేదా మూడు రోడ్లు కలిసే ఇంటర్ సెక్షన్ దగ్గరవుతున్న సమయంలో ఆకుపచ్చ రంగు సిగ్నల్ అప్పుడే పసుపు రంగుకు మారితే ఏం చేస్తారు వెనుక వస్తున్న వాహనములను వ్యూ మిర్రర్ లో గమనించి మీరు సిగ్నల్ వద్ద గీసిన స్టాప్ లైన్ కు ముందే ఆపాలి కింది లైట్లలో ఏ లైట్ పసుపు లైట్ తర్వాత వస్తుంది ఇది ఆర్డర్ ఫస్ట్ రెడ్ సెకండ్ గ్రీన్ థర్డ్ ఎల్లో ఎల్లో తర్వాత మళ్ళీ రెడ్ వస్తుంది సో కరెక్ట్ ఆప్షన్ ఎరుపు రంగు స్టాప్ లైన్ సమీపించే సమయంలో సిగ్నల్ లైట్ పసుపు పచ్చ రంగుకు మారితే ఏం చేస్తారు స్టాప్ లైన్ కంటే ముందు ఆగడానికి సిద్ధం అవ్వాలి వాహనాన్ని నడుపుతూ హఠాత్తుగా ఆగాలనుకుంటే చేతితో సూచించే పద్ధతి ఏది కరెక్ట్ ఆప్షన్ కుడి చేతిని బయటకు చాపి మోచేతి వద్ద లంబకోణంలో పైకి మడచి అరచేతిని ముందుకు తిప్పాలి మీరు సడన్గా వాహనాన్ని ఆపాలనుకుంటే ఈ విధంగా చేయి నుంచి చూపించాలి ఈ విధంగా సూచించాలి పసుపు రంగు లైట్ ఫ్లాష్ అవుతున్న ఒక జంక్షన్ ఎదురైనప్పుడు ఏం చేయాలి వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా ముందుకెళ్లాలి మీ వాహనాన్ని రోడ్డు పైన మలుపు తిప్పేటప్పుడు మీరేం చేయాలి మీ వాహనం చుట్టుపక్కల ఇంకెవరైనా రోడ్డు మీద వెళ్తున్నారేమో పరిశీలించాలి మీరు వాహనం నడుపుతున్న సమయంలో మీ మొబైల్ ఫోన్ మోగితే ఏం చేయాలి సరైన ప్రదేశంలో వాహనాన్ని ఆపాలి మీరు డ్రైవింగ్ చేసే సమయంలో మీ ఏకాగ్రతను ఖచ్చితంగా కోల్పోయే సందర్భం ఏమిటి ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూద్దాం మీ వాహనం ఎయిర్ కండిషన్ ఆన్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు వెనుక ఉన్న ని చూడటానికి ఉపయోగించే రేర్వ్యూ అద్దాలను గమనిస్తున్నప్పుడు అన్ని సమాధానాలు సరైనవే కరెక్ట్ ఆప్షన్ డి అన్ని సమాధానాలు సరైనవే మీరు జీబ్రా లైన్ దగ్గరకు చేరుతున్న సమయంలో చాలామంది పాదచారులు వేచి ఉండడం గమనించారు మీరేం చేయాలి వాహనం యొక్క వేగం తగ్గించి వాహనం ఆపడానికి సిద్ధం కావాలి వాహనాన్ని ఆపడానికి ముందు మీరేం చేయాలి రేర్ వ్యూ మరియు సైడ్ వ్యూ మిర్రల్ని గమనించాలి పార్క్ చేసిన కారు వెనక నుండి వెళ్ళేటప్పుడు నీవు ఏమి చేయాలి చుట్టుపక్కల గమనించాలి కారులోని అద్దాలను వాడాలి సిగ్నల్ ఇవ్వాలి పైవన్నీ కరెక్ట్ ఆప్షన్ డి అన్ని ఆప్షన్స్ కరెక్టే మీ వెనక నీలం రంగు లైటును వెలిగించి ఆర్పుతూ ఒక అంబులెన్స్ రావడం గమనిస్తే ఏం చేయాలి మీ వాహనాన్ని జాగ్రత్తగా పక్కకు జరిపి వీలైనంత వేగంగా దానికి దారి వదలాలి మీ వాహనాన్ని ఆపి వదిలి వెళ్ళవలసి వస్తే ఏం చేయాలి స్టీరింగ్ లాక్ వేయాలి కింది వాహనాల్లో వేటిని దాటి ముందుకెళ్లే సమయంలో ఎక్కువ చోటు వదలాలి కరెక్ట్ ఆప్షన్ మోటార్ సైకిల్ సైకిళ్లకు ఎందుకంటే ఇవి టూ వీలర్స్ వాటి వెయిట్ లైట్గా ఉండడం వల్ల అవి ఈజీగా అటు ఇటు తిరిగే అవకాశం ఉంటుంది మోటార్ వేలో మీ వాహనం ఎప్పుడు ఆపాలి ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూద్దాం ట్రాఫిక్ సిగ్నల్ ఎరుపు రంగునకు మారినప్పుడు పోలీస్ ఆగమన్నప్పుడు అత్యవసరంగా లేదా వాహనం ఆగిపోయినప్పుడు అన్ని సమాధానాలు సరైనవే కరెక్ట్ ఆప్షన్ డి అన్ని సమాధానాలు సరైనవే ఈ కింది ప్రదేశాలలో మీరు కారును పార్క్ చేయడం లేదా ఆపి ఎదురు చూడడం చేయకూడదు ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూద్దాం ఎలాంటి ప్రదేశాలలో మనం కార్ పార్కింగ్ చేయకూడదు అంటే స్టాప్ వద్ద ట్రాఫిక్ ఐలాండ్ వద్ద ఇతరుల గేట్ ముందు అన్ని సమాధానాలు సరైనవే కరెక్ట్ ఆప్షన్ డి అన్ని సమాధానాలు సరైనవే ఇలాంటి ప్రదేశాలలో మనం కార్ ని పార్క్ చేయకూడదు మీ వాహనాన్ని వదిలి వెళ్లాల్సి వస్తే దానిని ఎక్కడ పార్క్ చేయాలి సురక్షిత పార్కింగ్ ప్రదేశంలో ఈ కింది ప్రదేశాలలో ఎక్కడ వాహనాన్ని పార్క్ చేయకూడదు షాపింగ్ మాల్ వద్ద బస్ స్టాప్ వద్ద లేదా దగ్గరగా జంక్షన్ కు పది మీటర్ల దూరంలో అన్ని సమాధానాలు సరైనవే కరెక్ట్ ఆప్షన్ డి అన్ని సమాధానాలు సరైనవే ఈ కింది ప్రదేశాలలో ఎక్కడ కారును పార్క్ చేయకూడదు కరెక్ట్ ఆప్షన్ వన్ వే ఉన్న వీధిలో మీ వాహనాన్ని కొద్ది నిమిషాల పాటు రక్షణ లేకుండా వదిలి వెళ్లాల్సి వస్తే ఏం చేయాలి వాహనానికి తాళం వేసి తాళం చెవి తీసుకోవాలి ఎటువంటి గుర్తులు మార్కింగ్లు లేని కూడలి వద్ద రెండు వాహనాలు ఒకేసారి దగ్గరగా వచ్చాయి ఏది ముందు వెళ్ళాలి కుడివైపు నుండి వస్తున్న వాహనం ముందు వెళ్ళాలి సపోజ్ మీరు ఈ కార్లో లెఫ్ట్ ఎల్ కార్లో అనుకుందాం లెఫ్ట్ కార్లో మీ పక్కనే మీతో పాటుగా ఇంకో కార్ వచ్చింది ఇద్దరు ఒకేసారి జంక్షన్ దగ్గరకు వచ్చారు అలాంటి సమయంలో మీరు ఎడం వైపు ఉన్నవారు కుడివైపు ఉన్న కార్ని వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులు రోడ్డు దాటేందుకు పేమెంట్ పైన నిలబడి ఉన్నారు సాధారణంగా మీరేం చేస్తారు స్టాప్ లైన్ కంటే ముందే ఆగి వాళ్ళు రోడ్డు దాటే వరకు ఓపిక్గా ఎదురు చూస్తారు కింద పేర్కొన్న ఏ సందర్భాల్లో మీ వాహనాన్ని వెనక్కి నడపకూడదు రద్దీ రోడ్లపై వన్ వే ఉన్న రోడ్ల మీద చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చే రోడ్ల మీద పై అన్ని సందర్భాలలోనూ కరెక్ట్ ఆప్షన్ డి పై అన్ని సందర్భాలలోనూ వాహనాన్ని వెనక్కి నడపకూడదు మీ వాహనం వెనక్కి నడపడం సురక్షితం కాదనిపిస్తే మీరేం చేయాలి వాహనం దిగి పరిశీలించాలి సందుల్లో నుండి ప్రధాన మార్గంలోకి ఏ సమయంలో మీ వాహనాన్ని రివర్స్ చేయొచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు రద్దీగా ఉన్న ప్రాంతంలో కుడివైపునకు తిరగదలుచుకున్నారు సిగ్నల్ లైట్ వెలిగించిన మీ ఉద్దేశం అందరికీ తెలిసేలా చేయడానికి భద్రత కోసం ఇంకా ఏం చేయాలి కరెక్ట్ ఆప్షన్ చేతితో కూడా సిగ్నల్ ఇవ్వాలి ట్రాఫిక్ సిగ్నల్లు సరిగ్గా పనిచేయని సమయంలో మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి ఆగి కుడి ఎడమలను బాగా గమనించి జాగ్రత్తగా ముందుకు పోవాలి మీ వాహనం వెనుక ఒక పోలీస్ కారు వస్తోంది పోలీస్ అధికారి హెడ్లైట్లను వెలిగించి ఆపి ఎడమ వైపును చూపిస్తే మీరేం చేయాలి ఎడమ వైపున ఆగాలి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన మార్గానికి చేరువవుతున్న సమయంలో వేటికి దారి ఇవ్వాలి సపోజ్ మీరు ఈ రెడ్ కార్లో వెళ్తున్నారు అనుకుందాం మీరు ఇక్కడ ఈ సర్కిల్లో రైట్ సైడ్కి తిరుగుతున్నారు అలాంటి సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్నర్ వైపుకి ఈ రైట్ సైడ్కి రాకూడదు ఇలా రైట్ సైడ్కి వస్తే ఇక్కడ వస్తున్న కార్కి ఈ కార్కి ఇబ్బంది అవుతుంది అందువల్ల కరెక్ట్ ఆప్షన్ మీకు కుడివైపున ఉన్న వాహనాలకు దారి ఇవ్వాలి పార్కింగ్ స్థానం నుండి సురక్షితంగా వాహనాన్ని బయటకు తీసేటప్పుడు మీరేం చేయాలి అన్ని అద్దాల నుంచి చుట్టూ అన్ని వైపులా పరిశీలించాలి ముందు వెళుతున్న వాహనాలను మీరు దగ్గరగా అనుసరించకపోవడానికి సహేతుకమైన కారణం ఏమిటి ఈ క్వశ్చన్ అర్థం ఏంటంటే ముందు వెళ్తున్న వాహనాలకు మనము ఎందుకు దగ్గరగా పోకూడదు రోడ్డు పరిస్థితి స్పష్టంగా కనిపించడానికి ఎదుటి వాహనానికి అకస్మాత్తుగా బ్రేక్ పడితే ఎదురయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఇది కరెక్ట్ ఆప్షన్ మీరు సిగ్నల్ వద్దకు చేరే సమయానికి రెండు లేన్లలో వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి అప్పుడు మీరేం చేయాలి సరైన లేన్లో ఉన్న ఆఖరి వాహనం వెనుక మీరు ఆగాలి ఒక పాదచారి ఎటువంటి గుర్తులు లేని కూడలి వద్ద రోడ్డును దాటడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పుడు మీరేం చేయాలి పాదచారుల రోడ్డును ఉపయోగించే హక్కును గౌరవించాలి వాహనాన్ని నడుపుతున్న సమయంలో ఒక లేన్ నుండి మరో లేన్కు మారాలంటే ఏం చేయాలి సురక్షితమని భావించినప్పుడు మాత్రమే సరైన సిగ్నల్ను ఇస్తూ లేన్ ను మారాలి ట్రాఫిక్ లైట్లు కానీ పోలీస్ అధికారి కానీ ఎటువంటి ట్రాఫిక్ గుర్తులు కానీ లేని కూడలి దగ్గర పడుతుంటే ఏం చేయాలి వేగం తగ్గించి జాగ్రత్తగా ముందుకెళ్ళాలి మీరు ఫ్రీవే నుండి బయటకు పోయే మార్గం దాటిపోయినట్లయితే ఏం చేయాలి క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే మీరు కార్ లో వెళ్తున్నారు ఈ హైవే నుండి ఎగ్జిట్ కావాల్సిన మార్గం ఇక్కడ ఉంది ఈ మార్గాన్ని మీరు చూసుకోకుండా పొరపాటున దాటి ముందుకు వెళ్లారు వెళ్లిన తర్వాత మీకు అర్థమైంది దాటి వచ్చేసామని అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే అట్లనే స్ట్రైట్ గా ముందుకు నెక్స్ట్ ఎగ్జిట్ లో ఎగ్జిట్ కావాలి కరెక్ట్ ఆప్షన్ మరో సరైన బయటికి పోయే మార్గం వచ్చే వరకు అలాగే ముందుకు వెళ్ళాలి కూడలి ప్రదేశాల్లో కుడివైపునకు తిరిగేందుకు మీకు అనుమతి ఉంది ఇంతలో కొన్ని ఫైర్ ఇంజన్లు మిమ్మల్ని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తే మీరేం చేయాలి ఆగి ఫైర్ ఇంజన్లను ముందుకు పోనిస్తారు మీరు రోడ్డు ఎడమ అంచుకు దగ్గరగా భారీగా నీళ్లు నిలిచిపోయిన ప్రదేశానికి దగ్గరగా వెళ్తున్నారు కొంతమంది పాదచారులు అటుగా వస్తూ కనిపించారు మీరేం చేస్తారు నీరు నిలిచిన ప్రదేశానికి చేరుకునే ముందే వేగాన్ని తగ్గించి నీళ్లు పాదచారుల మీద చిందకుండా నివారించాలి వృద్ధులు రోడ్డు దాటుతుంటే మీరేం చేస్తారు సహనంతో ఉండి వారికి రోడ్డు దాటడానికి సరిపడా సమయాన్ని ఇవ్వండి నల్ల కళ్ళజోడు పెట్టుకుని చేతిలో కర్రను పట్టుకున్న ఓ వ్యక్తి కాలినడకన రోడ్డు దాటడానికి ప్రయత్నించడం కనిపించింది మీరెలా అర్థం చేసుకుంటారు ఆ వ్యక్తి అందుడు పిల్లలు ఆడుకుంటున్న లేదా నడుస్తున్న రోడ్డు అంచుల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరేం చేయాలి వాహనం వేగాన్ని తగ్గించి సురక్షితంగా ఆపేందుకు సిద్ధం కావాలి పాదచారులు ఎక్కువగా ఉన్న బస్ స్టాప్ వంటి ప్రదేశాలలో వాహనాలు నడుపుతున్నప్పుడు ఇలా చేయడం చాలా ముఖ్యం ఎలా చేయడం చాలా ముఖ్యం అంటే ఇది కరెక్ట్ ఆప్షన్ వేగాన్ని తగ్గించి వారు రోడ్డుపైకి వచ్చే అవకాశాన్ని పరిశీలించాలి మీ ముందు పాదచారులు రోడ్డు దాటే ప్రాంతంలో ఒక వాహనం ఆగి ఉంది అప్పుడు మీరేం చేయాలి ఇక్కడ ఒకరు రోడ్డు దాటుతూ ఉన్నారు ఒక కార్ ఆగి ఉంది దీని వెనక నుంచి ఏదైనా కార్ వస్తే ఈ సమయంలో ఈ కార్ని ఓవర్టేక్ చేయకూడదు ఈ కార్ వెనకాలే ఆగాలి సో కరెక్ట్ ఆప్షన్ ఆ వాహనాన్ని ఓవర్టేక్ చేయకూడదు రోడ్డుపై వాహనాన్ని నడిపేటప్పుడు రోడ్డుకు ఎడమ చేతి వైపు నడపాలి మీరు రోడ్డుపై వాహనం నడుపుతున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాలకు ఎటువైపు నుండి దారి ఇవ్వాలి కుడి చేతి వైపు మీరు రోడ్డుపై ఎడమ వైపునకు తిరగాల్సి వచ్చినప్పుడు నీవు ఎలా డ్రైవ్ చేయాలి ఎంత వీలైతే అంత రోడ్డుకు ఎడమ చేతి వైపునకు వెళ్ళాలి ఈ బ్లూ కార్ లెఫ్ట్ టర్న్ ఈ విధంగా చేయాలి ఇలా రైట్ సైడ్కి వెళ్ళకూడదు మీరు రోడ్డుపై కుడివైపునకు తిరగాల్సి వచ్చినప్పుడు మీరు ఎలా డ్రైవ్ చేయాలి అన్ని ఆప్షన్స్ చూద్దాం కుడివైపు సిగ్నల్ ఇవ్వాలి మీరు వెళ్తున్న మార్గంలో ఎంత దగ్గర అయితే అంత రోడ్డు మధ్యలోకి వెళ్ళాలి మీరు ప్రవేశించిన రోడ్డుపై ఎడమ వైపునకు వెళ్లాలి పైవన్ని కరెక్ట్ ఆప్షన్ డి పై వి అన్ని మీ ముందు వెళ్తున్న వాహనాన్ని మీరు ఓవర్టేక్ చేయాలి అనుకున్నారు మీరు ఎటుపక్క నుండి ఓవర్టేక్ చేస్తారు ఆ వాహనం కుడివైపు నుండి మాత్రమే మీ ముందు వెళ్తున్న వాహనాన్ని మీరు ఎడమ వైపు నుండి ఓవర్టేక్ చేయవచ్చా జనరల్ గా అయితే ఎడం వైపు నుండి ఎప్పుడు ఓవర్టేక్ చేయకూడదు కేవలం కొన్నిసార్లు మాత్రమే ఓవర్టేక్ చేయొచ్చు అది ఎప్పుడు అంటే ఇది కరెక్ట్ ఆప్షన్ ముందు వాహనం డ్రైవర్ కుడి చేతి వైపు వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు ఆ వాహనానికి రోడ్డు మధ్యకు తీసుకు వెళ్ళినప్పుడు మీ ముందున్న కార్ రైట్ సైడ్ సిగ్నల్ ఇస్తుంది వెళ్ళడానికి మరియు ఆ కార్ రోడ్ మధ్యలోకి వచ్చింది ఇలాంటి సమయంలో మీరు లెఫ్ట్ సైడ్ నుండి ఓవర్టేక్ చేయొచ్చు మీరు మీ ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేద్దామని అనుకున్న సమయంలో మీ వెనక వచ్చే వాహనం మీ వాహనాన్ని ఓవర్టేక్ చేస్తుండడం గమనించినప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ ఒక కంటైనర్ లారీ వెళ్తోంది మీరు ఇక్కడ ఉన్న ఈ సెంటర్ కార్ ఈ కార్ లో ఉన్నారు ఈ కంటైనర్ లారీని ఓవర్టేక్ చేయడానికి మీరు వెళ్తున్నారు అలాంటి సమయంలో మీ పక్కన ఇంకో కార్ వచ్చింది అది మిమ్మల్ని ఓవర్టేక్ చేయడానికి వస్తుంది ఇలాంటి సమయంలో మీరేం చేస్తారు ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూద్దాం మీ ముందు వాహనాన్ని అతివేగంతో ఓవర్టేక్ చేస్తారు వెనుక వాహనాన్ని దారి ఇవ్వకుండా ముందుకు వెళ్తారు ప్రమాదం అని తెలిసి మీ ముందున్న వాహనాన్ని మీరు ఓవర్టేక్ చేయడం మానేస్తారు పైవేవి కావు కరెక్ట్ ఆప్షన్ సి ప్రమాదకరం అని తెలిసి మీ ముందున్న వాహనాన్ని మీరు ఓవర్టేక్ చేయడం మానేస్తారు ఈ క్రింది ప్రదేశాలలో ఎక్కడ ఓవర్టేకింగ్ చేయకూడదు ఇక్కడ అన్ని ఆప్షన్స్ వద్దాం ఇతర వాహనాలకు ఇబ్బందికరంగా లేదా ప్రమాదకరంగా ఉన్నప్పుడు ప్రమాదపు మలుపు మరియు ఎత్తు ప్రదేశాలలో ముందు రోడ్డు సరిగా కనపడినప్పుడు నీ ముందు వాహనం డ్రైవర్ నీకు ఓవర్టేక్ చేయటకు అనుమతి ఇవ్వనప్పుడు పైవి పైవి అన్ని కరెక్ట్ ఆప్షన్ డి పైవి అన్ని కరెక్టే మీ వాహనాన్ని వెనుక వచ్చే వాహనం ఓవర్టేక్ చేస్తున్నప్పుడు మీరేం చేయాలి వేగాన్ని తగ్గించి ప్రమాదం లేని సమయంలో వెనుక వాహనానికి ఓవర్టేక్ చేయడానికి అనుమతిస్తావు నీవు నీ వాహనం వేగాన్ని ఎప్పుడు తగ్గిస్తావు అన్ని ఆప్షన్స్ చూద్దాం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పసుపు రంగు లైట్ వెలిగి ఆరుతున్నప్పుడు కూడలికి చేరుతున్న సమయంలో పాదచారుల క్రాసింగ్ దగ్గరికి చేరుకున్న సమయంలో పైవి అన్నీ కరెక్ట్ ఆప్షన్ డి పైవి అన్ని ఈ మూడు ఆప్షన్స్ కరెక్ట్ మీరు ఒక ప్రధాన రహదారి కూడలి వద్ద ప్రవేశించినప్పుడు ప్రధాన రహదారిలో వెళ్లే వాహనాలకి దారి వదలాలి ఇక్కడ సిల్వర్ కలర్ కార్ ప్రధాన రహదారిలోకి వెళ్లాలని చూస్తోంది ఆ సమయంలో హైవేలో ఒక రెడ్ కలర్ కార్ వెళ్తోంది ఈ రెడ్ కలర్ కార్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇది హై స్పీడ్ లో వెళ్తూ ఉంటుంది కాబట్టి మీరు రోడ్డుపై వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఏ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అగ్నిమాపక వాహనాలకు అంబులెన్స్లకు భారీ వాహనాలకు ఒకటి అండ్ రెండు మాత్రమే కరెక్ట్ ఆప్షన్ డి ఒకటి అండ్ రెండు మాత్రమే వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే అగ్నిమాపక వాహనాలకు మరియు అంబులెన్స్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ట్రాఫిక్ సిగ్నల్తో నియంత్రించబడుతున్న జీబ్రా క్రాసింగ్కు చేరువవుతున్న సమయంలో ఆకుపచ్చ లైట్ వెలిగింది కానీ ఇంకా కాలినడకన వెళ్లే వాళ్ళు రోడ్డు పైనే ఉన్నారు మీరేం చేయాలి కరెక్ట్ ఆప్షన్ పాదచారులు దాటి వెళ్లేంత వరకు వేచి ఉండాలి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మీరు యూ టర్న్ తీసుకోవాలనుకున్నప్పుడు ముందుగా కుడివైపు సిగ్నల్ ఇచ్చి అద్దంలోంచి చూస్తూ టర్న్ తీసుకోవాలి ఇది కరెక్ట్ ఆప్షన్ నీవు వాహనం నడుపుతున్నప్పుడు నెమ్మదిగా వెళ్లవలసి వచ్చినప్పుడు నీవు ఇచ్చే చేతి సిగ్నల్ ఏమిటి కుడి చేతిని వాహనపు బయటకి చాపి కిందకి పైకి ఊపుతూ సిగ్నల్ ఇవ్వాలి ఈ విధంగా ఇవ్వాలి ఈ విధంగా సిగ్నల్ ఇవ్వాలి రోడ్డుపై వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఆగడానికి ఇవ్వవలసిన చేతి సిగ్నల్ ఏమిటి కుడి చేతిని వాహనం బయటకు చాపి మోచేతిని పైకి ఎత్తి ముందుకు చూపుతూ సిగ్నల్ ఇవ్వాలి ఈ విధంగా చూపించాలి ఆగాలి అనుకున్నప్పుడు వాహనం నడిపేటప్పుడు కుడివైపు తిరగాలంటే చేతితో ఇచ్చే సరైన సిగ్నల్ ఏది కుడి చేతిని వాహనం బయటకు చాపి అరచేతిని ముందుకు చూపుతూ సిగ్నల్ ఇవ్వాలి ఈ విధంగా చూపించాలి వాహనం నడిపేటప్పుడు ఎడమ వైపు తిరగాలంటే చేతితో ఇచ్చే సరైన సిగ్నల్ ఏది కుడి చేతిని వాహనపు బయటకు చాపి గడియారపు వ్యతిరేక దిశలో అరచేతిని తిప్పుతూ సిగ్నల్ ఇవ్వాలి ఈ విధంగా చేతిని తిప్పుతూ సిగ్నల్ ఇవ్వాలి క్వశ్చన్ నంబర్ నైంటీ వన్ నైన్టీ టూ నైన్టీ త్రీ మూడు సేమ్ క్వశ్చన్స్ కాకపోతే ఆప్షన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి ఆప్షన్స్ వేరుగా ఉన్నాయి ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశంలో మీ కార్ను పార్క్ చేయవచ్చును రోడ్ క్రాసింగ్ దగ్గర రోడ్ మలుపు దగ్గర ఫుట్ పాత్ పై పైవ్ ఏవి కావు కరెక్ట్ ఆప్షన్ పైవ్ ఏవి కావు ఇక్కడెక్కడ మనము కార్ పార్క్ చేయకూడదు క్వశ్చన్ నెంబర్ నైన్టీ టూ ఆప్షన్స్ ట్రాఫిక్ లైట్ల దగ్గర పాదచారుల క్రాసింగ్ దగ్గర రద్దీగా ఉన్న ప్రధాన రహదారిపై పైవేవి ఏవి కావు కరెక్ట్ ఆప్షన్ పైవ ఏవి కావు ఇక్కడ కూడా ఎక్కడ కార్ పార్క్ చేయకూడదు క్వశ్చన్ నెంబర్ నైన్టీ త్రీ ఆప్షన్స్ ఇంకొక పార్క్ చేసిన వాహనం ముందు పార్క్ చేసి ఉన్న ఇంకో వాహనం పక్కన ఎక్కడైతే పొడవాటి తెల్ల గీత ఉంటుందో అక్కడ పైవ్ ఏవి కావు కరెక్ట్ ఆప్షన్ పైవ ఏవి కావు ఈ మూడు చోట్ల మనం కార్ పార్క్ చేయకూడదు విభజన అయి ఉండే రహదారిపై వాహనం నడిపేటప్పుడు సరైన సిగ్నల్ ఇచ్చి లేన్ దాటవచ్చును ఒక పసుపు గీత చే రోడ్డు విభజించినప్పుడు నీ ముందరి వాహనములను పసుపు గీత దాటకుండా ఓవర్టేక్ చేయవచ్చును మీరు రద్దీ ఉన్న రోడ్డులో వేరొక వాహనము వెనకాల వెళ్తున్నారు మీరు ఏమి చేయాలి మీ ముందు వాహనమునకు ప్రమాదం జరగకుండా సరిపడా దూరంలో ఉండాలి నీవు ఇరుకైన కొండ మార్గం నుండి కిందకు దిగుతున్నప్పుడు నీ ముందు నుండి వేరొక వాహనం వస్తున్నప్పుడు నీవు ఏమి చేయాలి సపోజ్ మీరు ఈ కారులో ఉన్నారు కొండపై నుండి కిందికి వస్తున్నారు మీ ఎదురుగా కొండ ఎక్కుతున్న ఇంకో కారు వస్తుంది అలాంటి సమయంలో మీరు ఏం చేస్తారు కొండపైకి వస్తున్న వాహనములకు దారి ఇవ్వాలి ఇది కరెక్ట్ ఆప్షన్ ఎందుకంటే కారు కొండ ఎక్కేటప్పుడు కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి దిగుతున్న వారు తప్పకుండా కొండపైకి ఎక్కుతున్న వాళ్ళకి దారి వదలాలి మీ వాహనం ముందున్న బస్ స్టాప్ వద్ద ఒక బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది దాని కుడివైపు ఇండికేటర్లు వెలుగుతూ ఉంటే మీరేం చేయాలి మీ వేగాన్ని తగ్గించి ఎటువంటి హాని జరగదనుకుంటే బస్సును ముందుకు పోనివ్వాలి అప్పటికే ఆకుపచ్చ లైట్ వెలుగుతూ ఉన్న కూడలికి చేరువవుతున్న సమయంలో ఏం చేయాలి మీరు ఈ కార్ లో ఎదురుగా ఆకుపచ్చ లైట్ వెలుగుతూ ఉంది కొంచెం దూరంలో అలాంటి సమయంలో మీరు ఏం చేయాలి ఆగడానికి సిద్ధం కావాలి గ్రీన్ సిగ్నల్ అలానే ఉంటే వెళ్ళిపోవచ్చు లేదా మీరు దగ్గరకు వచ్చే సమయానికి అది రెడ్ గా మారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ రెడ్గా సడన్గా మారినా కూడా మీరు ఆగడానికి సిద్ధంగా ఉండాలి లేదు రెడ్గా మారలేదంటే అట్లా వెళ్ళిపోవాలి ఇది కరెక్ట్ ఆప్షన్ మీరు భారీ సరుకుల రవాణా వాహనం వెనక వెళ్తున్నారు ముందున్న వాహనం ఎడమకు తిరుగుతున్నట్లు సిగ్నల్ ఇచ్చి కుడికి తిరిగితే ఏం చేస్తారు వేగాన్ని తగ్గించి ఆ వాహనాన్ని తిరగనివ్వాలి వైపు సిగ్నల్ ఇచ్చి కుడివైపు ఎందుకు తిరుగుతుంది అంటే ఇది తిరిగేదేమో వైపే కానీ పొడవైన లారీలు కొంచెం రైట్కి తిరిగి మళ్ళీ లెఫ్ట్కి తిరుగుతాయి టర్న్ కావాలి కాబట్టి అది గమనించి మనం వేగాన్ని తగ్గించి ఆ వాహనానికి దారివ్వాలి ఒక గొర్రెల కాపరి మిమ్మల్ని ఆగమని అంటే ఏం చేయాలి ఆగి మీ ఇంజన్ ఆపేయండి వాహనాన్ని రివర్స్ చేసుకునేటప్పుడు మీరు వెనుకకు స్పష్టంగా గమనించలేరు అప్పుడు మీరేం చేయాలి ఇతరుల సాయంతో వాహనం వెనుక పరిస్థితులు తెలుసుకోవాలి మీరు ఇద్దరు సైకిలిస్టులను అనుసరిస్తున్నారు వాళ్ళు ఎడమ లేన్ నుండి చుట్టూ తిరిగి వెళ్లే ప్రదేశానికి చేరుతున్నారు వాళ్ళు ఎటువైపు వెళ్తారని ఊహించవచ్చు కరెక్ట్ ఆప్షన్ ఎటువైపు అయినా వెళ్ళవచ్చు ఓ ఇరుకైన సందులోంచి రాత్రివేళ వెళ్తున్నారు ముందు నెమ్మదిగా పోతున్న ఓ వాహనం కుడివైపునకు వెళ్తున్నట్లు కొంతసేపటి నుండి సిగ్నల్ అప్పుడు అప్పుడేం చేయాలి సిగ్నల్ ఆపే వరకు ఆగి ఓవర్టేక్ చేయాలి మోటార్ వేలోకి చేరే ముందు మీరేం చేయాలి అప్పటికే మోటార్ వేలో ఉన్న వాహనాలకు దారి వదలాలి మోటార్ వేపై నడుపుతున్నప్పుడు పొరపాటున మీరు తిరగాల్సిన మలుపు దాటి ముందుకు పోతే ఏం చేస్తారు తర్వాత మలుపు వరకు ముందుకు వెళ్తారు రోడ్డు పైన మీ వాహనాన్ని పార్క్ చేసి వెళ్తున్నారు ఏ పరిస్థితుల్లో మీ ఇంజన్ను రన్నింగ్లో ఉంచాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంజన్ను ఆన్ చేసి ఉంచకూడదు చుట్టూ తిరిగి వెళ్లే ప్రదేశంలో నేరుగా ముందుకు వెళ్లాల్సి వస్తే ఏం చేయాలి చుట్టూ తిరిగి వెళ్లే ప్రదేశం వదిలే ముందు ఎడమ ఇండికేటర్ను వేయాలి కొండపై ప్రయాణించేటప్పుడు ఎవరికి దారివ్వాలి కింది వైపునకు వచ్చేవారు పైకి వెళ్లే వాహనాలకు ఏ ఒక్కరికి అవసరం లేదు రోడ్డు పరిస్థితిని బట్టి కరెక్ట్ ఆప్షన్ పైకి వెళ్లే వాహనాలకు కూడలి వైపు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ లైట్ గ్రీన్ నుంచి ఎల్లోకి మారితే ఏం చేయాలి ప్రమాదం లేకుండా ఆపగలిగితే కూడలికి ముందే ఆపాలి ఏదన్నా కూడలి నుంచి కుడివైపునకు మలుపు తిప్పాలంటే మీరు తప్పనిసరిగా చేయాల్సింది ఏమిటి మలుపు తిరగడానికి కనీసం మూడు సెకండ్ల ముందర కుడివైపునకు సిగ్నల్ ఇవ్వాలి వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ ముందు ఒక జంతువు హఠాత్తుగా రోడ్డుకు అడ్డంగా పరిగెత్తడం గమనించారు అప్పుడు ఏం చేయాలి వెనుక వస్తున్న ట్రాఫిక్ను చెక్ చేసి ఆ జంతువు రోడ్డు దాటేందుకు వీలుగా వేగాన్ని తగ్గించాలి లేదా ఆగాలి వర్షం పడుతున్నప్పుడు మరియు రోడ్డు తేమగా ఉన్నప్పుడు బ్రేక్ వేయాల్సి వస్తే ఏం చేయాలి ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూద్దాం పూర్తి ఫోర్స్ను ఉపయోగించాలి బ్రేకులను తరచుగా వేయాలి వీల్స్ను లాక్ చేసేందుకు ప్రయత్నించాలి ఏది సరైన సమాధానం కాదు ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ బ్రేకులను తరచుగా వేయాలి తరచుగా వేయాలి అంటే ఏంటి అంటే ఒక్కసారిగా బ్రేక్ పైన ఫోర్స్ మొత్తం ఉంచకూడదు అలా చేస్తే వీల్స్ లాక్ అయిపోయే ప్రమాదం ఉంటుంది అలాంటప్పుడు బ్రేక్ని నెమ్మదిగా కొద్ది కొద్దిగా తరచూ వేయాలి ఒక్కసారిగా అప్లై చేయకూడదు మీరు ఓ కొండ నుండి ఏటవాలుగా కిందకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు మీ వాహనం యొక్క వేగాన్ని నియంత్రించడానికి తప్పనిసరిగా చేయాల్సిందేమిటి లో గేర్ను ఎంచుకొని బ్రేకులు జాగ్రత్తగా వేయాలి ఇలా దిగేటప్పుడు లో గేర్లో వేసుకుంటే ఒకటి లేదా రెండు గేర్లో వేసుకుంటే కారు స్కిడ్ కాకుండా హై స్పీడ్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా కంట్రోల్ అవుతుంది కొండ మీద నుంచి కిందకు డ్రైవ్ చేస్తున్నారు అప్పుడు ఏం చేయాలి కొండపైకి వెళ్ళేటప్పుడు ఏ గేర్ను వాడతారో దిగేటప్పుడు కూడా అదే గేర్ను వాడాలి దీని అర్థం ఏమిటి అంటే కొండపైకి వెళ్ళేటప్పుడు మనం రకరకాల ప్రదేశాల్లో రకరకాల గేర్లో వెళ్తాం సపోజ్ ఈ ప్రాంతంలో మీరు కొండపైకి వెళ్ళాలి అంటే ఏ గేర్లో అయితే వెళ్తారో అదే ప్రాంతంలో ఎక్కుతున్నప్పుడు ఏ గేర్ అయితే వేశారో దిగుతున్నప్పుడు కూడా అదే గేర్లో దిగాలి జీబ్రా క్రాసింగ్ దగ్గర వేచి ఉన్న పాదచారుల కోసం ఆగారు వారు రోడ్డు దాటడం మొదలు పెట్టకపోతే మీరేం చేయాలి సహనంతో వేచి ఉండాలి ఎప్పుడు సైక్లిస్టును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించకూడదు ఎడమక్కు తిరిగే ముందు గాలి ఎక్కువగా వీస్తోంది మీ ముందున్న మోటార్ సైక్లిస్టు ఒక పెద్ద వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు అప్పుడు మీరేం చేయాలి బాగా వెనుకనే ఉండాలి మీరు కుడివైపు ఉన్న ఒక సందులోకి తిరగాలనుకుంటున్నారు తిరగడానికి కొద్దిగా ముందుగా మోటార్ సైక్లిస్టును చెక్ చేయాలి ఎందుకంటే అతను కుడి నుండి ఓవర్టేక్ చేయవచ్చు భారీ వాహనాన్ని మీరు దాటేందుకు తగిన దూరం ఉంచాలని మీరు ప్రయత్నించినప్పుడు మరొక కారు మధ్యలోకి దూసుకు వస్తే ఏం చేయాలి మరింత దూరం పెంచుతారు మీరు ఈ లారీని ఓవర్టేక్ చేయడానికి ఇక్కడ రైట్ సైడ్ ఉన్న కార్ లో వెళ్తూ ఉన్నారు అలాంటి సమయంలో మీ మధ్యలో ఈ వైట్ కలర్ కార్ వచ్చింది అప్పుడు ఏం చేస్తారు అంటే మీరు ఇంకొంచెం రైట్ కి వెళ్తారు మరింత దూరం జరుగుతారు పాదచారులను రోడ్డు దాటవలసిందిగా ఎప్పుడు తొందర పెట్టవచ్చు ఎప్పుడూ అలా చేయకూడదు మీ ముందు ఒక మోటార్ సైకిల్ మెల్లగా వెళ్తోంది అది ఏ వైపు తిరుగుతుందో తెలియనప్పుడు మీరేం చేయాలి వెనుకనే ఉండాలి మలుపులో వేగంగా వెళుతూ గట్టిగా బ్రేక్ వేస్తే అదుపు తప్పుతుంది పొడవైన బరువుతో వెళ్తున్న లారీ మీ వాహనాన్ని దాటి వెళ్లేందుకు ఎక్కువ సమయం తీసుకుంటే ఏం చేస్తారు వేగం తగ్గిస్తారు సైక్లిస్ట్ వెనక వెళ్తున్నప్పుడు ఎదురయ్యే ప్రధానమైన ప్రమాదం ఏమిటి హఠాత్తుగా రోడ్డు పైన ఎటువై తిరగవచ్చు ఇది మీరు గుర్తుంచుకోవాలి సైక్లిస్ట్లు లేదా మోటార్ సైకిల్స్ వెళ్తున్నప్పుడు అవి టూ వీలర్స్ మరియు లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ ఈజీగా తప్పుతాయి అటు ఇటు తిరిగే ఛాన్స్లు ఉంటాయి లైటింగ్ బాగా ఉన్న మోటార్ వేపై రాత్రి సమయంలో వెళ్తున్నప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఎప్పుడు హెడ్ లైట్లు ఉపయోగించాలి మీ ముందు సైక్లిస్ట్ వెళ్తున్నాడు మీరు రాబోయే ఎడమ వైపు సందులోకి తిరగాలనుకుంటున్నారు అప్పుడు మీరు ఏం చేయాలి సైక్లిస్ట్ జంక్షన్ దాటే వరకు ఆగి ఉండాలి పెద్ద లారీని ఓవర్టేక్ చేయాలంటే మొట్టమొదట మీరు చేయవలసినది రోడ్డు స్పష్టంగా కనబడేట్లు తగినంత దూరంలో ఉండాలి మీరు పాదచారుల క్రాసింగ్ దగ్గర ఆగారు పాదచారులు రోడ్డు క్రాస్ చేస్తున్నారు అప్పుడు మీరేం చేస్తారు పాదచారులు రోడ్డు దాటే వరకు వేచి ఉంటారు కూడలిలో ఎడమ వైపునకు తిరగాలనుకున్నారు అప్పటికి పాదచారులు రోడ్డు దాడుతున్నారు అప్పుడు మీరేం చేయాలి వారికి దారి ఇవ్వాలి ఒక పాదచారి సరిగ్గా రోడ్డు పైకి మీ ముందు వచ్చాడు అప్పుడు మొదట మీరేం చేయాలి బ్రేక్ వేయాలి మీరు ఒక రౌండ్ అబౌట్ ప్రదేశానికి చేరారు ఒక సైక్లిస్ట్ కుడివైపు తిరుగుతున్నట్లు సిగ్నల్ చూపాడు మీరేం చేస్తారు సైక్లిస్ట్ కు దారి వదులుతారు ట్రాఫిక్ సిగ్నల్ నీకు అనుకూలంగా ఉన్నా మీరేం చేయాలి ట్రాఫిక్ సిగ్నల్స్ పట్టించుకొని డ్రైవర్లను గమనించాలి గ్రీన్ సిగ్నల్ పడిందని వెళ్తూ ఉన్నాం అంత మాత్రాన ఏ ప్రమాదం జరగదు అని కాదు మనం జాగ్రత్తగా సిగ్నల్స్ పాటిస్తున్నా కొందరు సిగ్నల్స్ పాటించకుండా సిగ్నల్ జంప్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్లను కూడా మనం గమనించాలి మీరు వెళ్తున్న రోడ్డు పక్కన మీకు ఒక అవాంతరం కనిపించింది మీరేం చేయాలి వస్తున్న వాహనాలకు దారి ఇవ్వాలి ఎత్తైన ప్రదేశంలో మీ వాహనాన్ని కొద్దిసేపు ఆపాలంటే మీరేం చేయాలి ఇంజిన్ ను ఆపి తర్వాత పార్కింగ్ బ్రేక్ ను ఉపయోగించాలి ఒక వ్యక్తి చేతిలో ఎర్ర రంగు ఉన్న తెల్ల కర్రతో రోడ్డు దాటుతున్నప్పుడు మీరేం చేయాలి అతను రోడ్డు దాటేంత వరకు వేచి ఉండాలి మీరు టీ జంక్షన్ దగ్గర ఎదురు చూస్తున్నారు కుడివైపు నుండి ఎడమ సిగ్నల్ వేసుకుంటూ ఒక వాహనం వస్తున్నది మీరేం చేయాలి ఆ వాహనం మలుపు తిరిగేదాకా ఆగండి వరుస స్పీడ్ బ్రేకర్లు ఉన్న రోడ్డులో మీరు వెళ్తున్నారు మీరేం చేయాలి వెళ్తున్నంతసేపు సేపు వేగం తగ్గించి అంతే వేగంతో వాహనం నడపాలి కుడి చేతి మలుపు వద్దకు చేరుకున్నప్పుడు నీవు ఎడమ వైపునకు ఉండాలి ఎందుకు మీ ముందు మార్గం బాగా కనపడడానికి మీరు పొడవైన కొండ దిగుడు ప్రాంతం లాంటి చోట ఉన్నారు మీ వాహనం వేగాన్ని అదుపులో ఉంచడానికి మీరేం చేస్తారు లోయర్ గేర్కు మారుస్తారు క్రాసింగ్ దగ్గరికి చేరుకునేటప్పుడు డ్రైవర్ చేయవలసిన పని ఏమిటి వేగం తగ్గించి ఆపడానికి సిద్ధపడాలి మీరు సైక్లిస్ట్ వెనక ఉన్నారు ట్రాఫిక్ లైట్ మారినప్పుడు మీరేం చేస్తారు సైక్లిస్ట్ కు తగినంత స్థలాన్ని సమయాన్ని ఇవ్వండి ట్రాఫిక్ లైట్ల దగ్గర మీరు ఎడమ వైపునకు వెళ్లాలని అనుకున్నారు మలుపు తిరిగే ముందు మీరు ఏం చేయాలి మీ ఎడమ వైపు ఉన్న ద్విచక్ర వాహనాలను పరిశీలించాలి మీరు ఒక సైకిల్ వెనుక వెళ్తున్నారు కొంచెం ముందర మీరు ఎడమ వైపునకు తిరగాలి అప్పుడు ఏం చేస్తారు సైక్లిస్ట్ జంక్షన్ దాటే వరకు అతని వెనకే వెళ్తారు మీరు పట్టణంలో వాహనం నడుపుతున్నారు రోడ్డుకు అవతలి వైపు బస్ స్టాప్ దగ్గర ఒక బస్సు ఆగి ఉంది ఆ సమయంలో మీరెందుకు జాగ్రత్తగా ఉండాలి బస్సు వెనక నుండి పాదచారులు రోడ్డు దాటడానికి వస్తుండవచ్చు మీరు ఈ కార్ లో వస్తూ ఉంటే కనుక ఈ బస్ స్టాప్ లో ఉన్న బస్సు ఈ వైపు నుండి పాదచారులు దాటవచ్చు కాబట్టి మీరు ఇక్కడ దాటే ప్రయాణికులను కూడా గమనించాలి మీరు ఒక చిన్న రౌండ్ అబౌట్ ని సమీపిస్తున్నారు ముందుండే పొడవాటి వాహనం ఎడమ వైపునకు సిగ్నల్ ఇస్తూ కుడివైపునకు వెళుతోంది మీరేం చేయాలి బాగా వెనక్కి ఉండండి రోడ్డు పక్కన మీకు ఒక అవాంతరం కనిపించింది మీరేం చేయాలి వస్తున్న వాహనాలకు దారి ఇవ్వాలి రోడ్డు పక్కన పొడవుగా ఉన్న తెల్లని గీత రోడ్డు అంచును సూచిస్తుంది మీరు టీ జంక్షన్ వద్ద వేచి ఉన్నారు ఎడమ వైపునకు సిగ్నల్ను ఫ్లాష్ చేస్తూ ఒక వాహనం కుడివైపునకు వస్తోంది అప్పుడు మీరేం చేయాలి వాహనం మలుపు తిరిగేదాకా వేచి ఉండండి ఏదైనా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొద్దిసేపు ఆగాల్సి వస్తే ఏం చేయాలి పార్కింగ్ బ్రేక్ను ఉపయోగించాలి గొర్రెలు రోడ్డు దాటుతున్నప్పుడు ఏం చేయాలి అన్ని ఆప్షన్స్ చూద్దాం వాహనాన్ని నెమ్మదిగా నడపాలి వీలైనంత ఖాళీ స్థలం ఉండేలా చూడండి వాహనాన్ని ఆపుచేసేందుకు తయారుగా ఉండాలి అన్ని సమాధానాలు సరైనవే కరెక్ట్ ఆప్షన్ అన్ని సమాధానాలు సరైనవే యూటర్న్ తీసుకునేప్పుడు ఎలాంటి హ్యాండ్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది కుడివైపు తిరుగుతున్నట్టు సూచించే సిగ్నల్ మీ వాహనాన్ని ఇంకో వాహనం ఓవర్టేక్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి మీరు మీ వాహనం వేగాన్ని పెంచకూడదు మీరు ఒక ఇరుకైన వంతెన వద్దకు వస్తుండగా వంతెనపై ఇంకో వాహనం ఎదురు నుంచి వస్తుందనుకోండి అప్పుడు మీరేం చేయాలి ఎదుటి నుంచి వచ్చే వాహనం వంతెన దాటే వరకు ఆగి ఆ తరువాత వెళ్ళాలి మానవ రహిత రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్దకు వాహనం వచ్చినప్పుడు ఏం చేయాలి డ్రైవర్ వాహనం నుంచి దిగి ఏదైనా రైలు వస్తుందా అన్నది చూసి ఏమీ రావడం లేదని నిర్ధారించుకున్నాక ముందుకు వెళ్ళాలి కొండవాలులో పార్కింగ్ చేయాలనుకుంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్టీరింగ్ వీల్ను రోడ్డు అంచువైపునకు తిప్పి ఉంచి హ్యాండ్ బ్రేక్ గట్టిగా వేసి ఉంచడం కొండ ఎక్కుతున్నప్పుడు ఆపాలి అంటే ఈ విధంగా ఉంచాలి కొండ దిగుతున్నప్పుడు ఆపాలంటే ఈ విధంగా ఉంచాలి సరైన లైసెన్స్ లేని వ్యక్తికి నడిపేందుకు మన వాహనాన్ని ఇవ్వడం సరైనదేనా ఇది తీవ్రమైన నేరం యూటర్న్ ఎక్కడ నిషేధించబడినది నో యూటర్న్ సిగ్నల్ ఉన్న రోడ్డుపై రద్దీగా ఉన్న రోడ్డుపై యూటర్న్ చేయడం సురక్షితం కానప్పుడు పైవన్ని కరెక్ట్ ఆప్షన్ పైవన్నీ రోడ్డు మలుపు తిరిగే చోట పాదచారులు రోడ్డును ఎందుకు దాటకూడదు మలుపుల దగ్గర రోడ్ క్రాస్ చేసే వారిని డ్రైవర్లు గమనించలేకపోయే అప్రమాదం ఉంది